30 గంటలు నేను ఏం తినబోయేది లేదు, ఏం తినబోకుండా నేను సర్వైవ్ అవుతానా లేదని చెప్పి నాకు నేనే చేసుకున్న పరీక్ష ఘోరంగా ఆగిలేస్తా ఉంది. నిజానికి చెప్పాలంటే పొగలు వచ్చేస్తాను, ఇది ఎండగడ మామూలుగా లేదు. ఆ వెనకాల రారీ ఉంది, రారీ వాడు ఉన్నాడు కదా, వాడే మా బస్సును అయితే వచ్చి గుద్దేసినాడు. డెబ్బై ఏళ్ళు మనం గుద్దుకున్నాను నెత్తికి. మా బాబాయ్, ఇంత ఆకలి నేను ఎప్పుడు ఫేస్ చేసింది లేదు. నా పని అయిపోయిందని చెప్పి అనుకున్నా గుద్దే గుద్దుకి. 2 ఖండాలు 8 దేశాలు సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేసుకుని నా 9వ దేశంలో అయితే వండర్ ప్రయాణికుడు అడుగు పడిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తీక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. అఖండ ఆఫ్రికా యాత్రలో భాగంగా మనమైతే ఈరోజు ముంబాసాలో ఉన్నాము. సో ఆఫ్టర్ 20 డేస్ 22-25 డేస్ మనం కెన్యా వదిలి వెళ్లాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. కెన్యాలో చాలా మెమరీస్ ఉన్నాయి, చాలా భయపడి తీసినాము. మళ్ళీ అట్మోస్ట్ ఒక ట్రావెలర్గా ఏదైతే ఒక దేశాన్ని వదిలి వెళ్ళిపోవాలి కదా, ఒక దేశాన్ని వదిలి. సో ఈరోజు అయితే దేశాన్ని వదిలి వేరే దేశానికి అయితే వెళ్తున్నాం. అది ఏ దేశానికి వెళ్తున్నా ఏంటి మొత్తం కమింగ్ వీడియో పూర్తిగా చూస్తూ ఉండండి, వస్తూ ఉంటుంది. ప్రజెంట్ మన బ్యాగ్స్ మొత్తం ప్యాక్ చేసి రెడీగా ఉన్నాం, లైట్గా చినుకులు పడతా ఉంది. దానికోసమని చెప్పి కొంచెం ఆగిన, చినుకులు తగ్గంగానే ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి బస్సు పట్టుకొని వెళ్ళాలా. చాలా పెద్ద బస్ జర్నీ ఇది. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని చెప్పి అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఒకసారి అయితే మీకు వెళ్ళి మొత్తం చూపించేస్తాను ఏమేమి ప్యాక్ చేసుకున్నాను మొత్తము. తర్వాత జర్నీ అయితే మొదలు పెడేద్దాం. చూసుకోండి, ఇవే మా కిచెను. ఆల్రెడీ మీకు ఇదాన్ని హోమ్ టూర్ మొత్తం ఆల్రెడీ చూపించాను కదా, ఇదే మా కిచెన్. ఇంకా నా బ్యాగ్ అయితే అక్కడ ప్యాక్ చేసి రెడీగా పెట్టేసిన. ఈ బ్యాగ్లో బట్టలు అన్నీ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ తప్ప మిగతా అన్నీ ఈ బ్యాగ్లో పెడేస్తాను. ఇంక ఈ బ్యాగ్ ఓన్లీ ఫర్ ఎలక్ట్రానిక్స్. ఎంత ఉంది చూడండి, ఒక చేతి ఎత్తనగడు కాలేదు, అంత ఎలక్ట్రానిక్స్ అయితే ఉంది. సో మొత్తం ఎలక్ట్రానిక్స్ అంతా అందులో పెట్టేసి ఇంకా మన చిన్న ప్రదా బ్యాగ్, నాకేమన్నా కావాలంటే మనీ కానీ ఈ బ్యాటరీస్ అవేమన్నా ఉంటే ఆ ప్రదా బ్యాగ్లో పెట్టేస్తాను. సో ఇంక ఇక్కడ మంచిగా టీవీ మొత్తం ఆల్మోస్ట్ మంచిగా టైం అయితే స్పెండ్ చేసినాము మేము ఈ రూమ్లో. నాకు చాలా బాగా నచ్చింది ఈ రూము. చెప్పాలంటే మేము ఒక 3 డేస్ ప్లాన్ చేసుకొని వచ్చినాం ఇక్కడికి. 3 డేస్ ప్లాన్ చేసుకుని వచ్చి మాకే తెలియకుండా మేము 7 డేస్ అయితే ఉన్నాము. ఇది 7th డే ఈ ముంబాసా వదిలి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే వీసా కూడా ఆల్మోస్ట్ ఎక్స్పైర్ అయిపోతూ ఉంది. ఇంకా వీసా కరెక్ట్గా ఇంకా 5-6 డేస్ మాత్రమే ఉంది. అంతలోపల మేము వెళ్ళకపోయినాం అనుకోండి మళ్ళీ పెద్ద పంచాయతీ అయిపోతుంది. సో మీరు ఎవరన్నా వేరే దేశానికి వెళ్తున్నారంటే ఎక్కువ రోజులు ఉండడానికి ట్రై చేయకండి. వీసా ఎన్ని రోజులు ఇస్తారో అన్ని రోజులు మాత్రమే ఉండడానికి ట్రై చేయండి. దానికన్నా ఎక్కువైనారనుకోండి మళ్ళీ రెడ్ స్టాంప్ పడిపోయింది అనుకోండి, లేనిపోని పంచాయతీలు, మళ్ళీ మీ పాస్పోర్ట్ సరిగ్గా విలువ ఉండదు, అన్నీ ఉండదు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని స్పెషల్గా రూమ్లోకి తీసుకెళ్ళి పిచ్చి పిచ్చి క్వశ్చన్లన్నీ అడుగుతారు. సో హోప్ ఎన్ని రోజులు వాడు వీసా ఇస్తాడో అన్ని రోజులు మాత్రమే ఉండడానికి ట్రై చేయండి. ఈ జర్నీ చాలా బాగుంటుంది, వీడియో బ్రహ్మాండంగా ఉంటుంది, వీడియో మొత్తం చూస్తూ ఉండండి. క్యాబ్ అయితే ఎక్కేసినాము, ఇక్కడి నుంచి ఓల్డ్ టౌన్కి వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 1:00 బస్సు అయితే మిస్ అయిపోయేలాగానే ఉంది. ఇంకా 1:00 బస్సు మిస్ అయిపోతే మేమైతే 3:00 బస్సుకి వెళ్ళాలా. ప్రజెంట్ అయితే ఒక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము, ఎందుకంటే మాది చాలా లగేజ్లు కదా, ఈ లగేజ్లు వేసుకొని మటాటూలు వెళ్ళాలంటే అది కుదిరే పని అస్సలు కాదు. సో అందుకని క్యాబ్ అయితే బుక్ చేసుకున్నాం. మీరు చూడొచ్చు ఈ క్యాబ్ నాకు 600 నుంచి 650 మధ్యలో షిల్లింగ్స్ అయితే పడింది. ఓకే, ప్రశాంతంగా వెళ్ళి బస్సు అయితే మిస్ అయిపోతుందని అనుకుంటున్నాను. బస్సు కానీ ఉంటే మన లక్ లేదంటే ఇంకా 3:00 బస్సు ఉంది, అది పట్టుకొని వెళ్ళాలా. మదర్ కరెన్సీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా కొన్ని షిల్లింగ్స్, 500 షిల్లింగ్స్ అయితే ఉన్నాయి నా దగ్గర అయితే, కానీ బస్సు టికెటే 2000 షిల్లింగ్స్. సో అక్కడికి వెళ్ళి డబ్బులు మార్చుకొని దాని తర్వాత బస్ టికెట్ బుక్ చేసుకొని వెళ్ళాలా. ప్రజెంట్ నేను ఒక బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాను. మన దగ్గర ఆల్రెడీ డబ్బులు అయిపోయిందని చెప్పినా కదా. అది కావండి, ఈరోజు ఆదివారం వేరే, అది మర్చిపోయినాం మేము. ఈ కెన్యాలు ఏమరా అంటే ఆదివారం అందరికీ సెలవు అన్నట్టు, అన్ని అంగిళ్ళు మూయేస్తుంటారు, ఏం ఎక్స్చేంజ్ కానీ ఏం ఉండదు. మేము ఒక ప్రాబ్లం ఘోరంగా ఫేస్ చేసినామంటే ఆ సండే ఎక్స్చేంజ్ లేకపోవడమే ఘోరంగా ఫేస్ చేసినాం ఆ ప్రాబ్లమ్ని అయితే. సో ఇక్కడ చేతిలో అనేది డబ్బులు మార్చుకుంటారు, ఆన్లైన్ కన్నా చాలా తక్కువ ఇస్తారు, కానీ ఇక్కడ పక్కనే చేతుల్లో పెట్టుకుంటారు డబ్బులంతా, చేతులు మార్చుకుంటారు. సో అక్కడికైతే వెళ్ళి డబ్బులు అయితే మార్చుకున్నాం, చేతుల్లో మార్చుకునేది అది కొంచెం అన్అఫీషియల్ లాంటిది. సో చేతుల్లో అయితే డబ్బులు మార్చుకున్నాం, మా దగ్గర లేదు కదా, సో ఎక్కువ మార్చుకోలేదు, కరెక్ట్గా 30 USD అయితే మార్చుకున్నాము. మార్చుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ టికెట్ తీసుకుందామని చెప్పి ఒక చోటుకి వచ్చినాము, డ్రీమ్ లైన్ అని చెప్పేసి ఉంది. అక్కడికి వచ్చినామంటే ఒక టికెట్ వాడు 2500 చెప్పినాడు, మా దగ్గర ఏమో మనిషికి 2000 రూపాయలు మాత్రమే ఉంది. ఆన్లైన్లో చూసినప్పుడు అంతే ప్రైస్ ఉంది. సో అక్కడి నుంచి మళ్ళీ నడుచుకుంటా వస్తా అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు వచ్చి కనిపించి లేదు నేను వేరే చోట తీసుకెళ్తాను నిన్నని చెప్పి ఇక్కడికైతే తీసుకొచ్చినారు. నా వెనకాల చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో ఉంది కదా. సో ఇక్కడికి ప్రామిస్ లగ్జరీ కోచ్కి అయితే వచ్చినాము, వచ్చి 2 టికెట్లు అయితే తీసుకున్నాము. మీరు చూసుకోవచ్చు 2 టికెట్లు తీసుకున్నాము.
నాకు ఒకటి, మణిబ్రో ఒకటి, ఆయన ఇక్కడ విండో సీట్ కావాలన్నాడు, నాకు విండో సీట్ కావాలని చెప్పి ఈ పక్క ఒక విండో సీటు, అవతల ఒక విండో సీటు, ముందు వెనక రెండు విండో సీట్లు అయితే తీసుకున్నాము. ఇప్పుడు టైం వచ్చి ఇక్కడ 1:30 అవుతుంది, మనకి 2:30కి పికప్ ఉంటుంది, బస్సులో పోర్ట్లు కూడా ఉంటాయి, ఛార్జింగ్ పోర్ట్స్ కూడా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. కానీ నాకైతే నమ్మకం లేదు, ఛార్జింగ్ పోర్ట్స్ ఉంటాయో ఉండవో, బస్సులు ఎట్లుంటాయో తెలీదు. వాడు మీ దగ్గర ఫస్ట్ వీడియో మాకు రెండు టికెట్లు కలిపి 4,500 అన్నాడు. లేదు లేదు, 4,000 అంతంత లేదంటే ఫస్ట్ 4,000 అని చెప్పలేదు, మా దగ్గర అంతంత లేదని చెప్పిన, సరే మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి అన్నాడు. మా దగ్గర 4,000 ఉందంటే ఒక 4,000కి రాయించాడు. మీరు దగ్గర ఎంత ఉందని అడుగుతారు ఏంట్రా, ఆయన ఇంక 3,500 చెప్పుంటే దానికి ఇక్కడ రాయిస్తు ఉండేవాడేమో, ఎంత వస్తే అంత అని చెప్పి తోసేస్తున్నాడు జనాల్ని. సో ఇప్పుడైతే నా లగేజెస్ మీరు చూసుకుంటే నా లగేజ్ ఇక్కడ పెట్టేసాను. మా లగేజ్ అంతా వరుసగా పెట్టేసి మేమైతే వెయిట్ చేస్తున్నాం బస్సు కోసము. ఈ ఒక్క సండే ఈ హాలిడే అనేది కాన్సెప్ట్ బాగుంది, కానీ మాలాంటి టూరిస్టులకి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కానీ వాళ్ళ హాలిడే రోజంతా గుడ్డులా కష్టపడతారు అది, ఇక్కడ ఒక్కరోజైనా వాళ్ళకి హాలిడే ఉండాలా, లేకపోతే చాలా కష్టము. మామూలు కష్టపడరు భయ్య, ఇక్కడ మాత్రం ఘోరంగా కష్టపడతారు. మనం అసలు దొబ్బలేం, వాళ్ళు మారుతూ అసలు మనం కష్టపడే ఛాన్సే లేదు, అంత ఘోరంగా కష్టపడతారు. మన ఆవుల్లో పెట్టుకొని లాక్కొని పోతాం కదా, వీళ్ళు మనుషులే లాక్కొని పొడుస్తూ ఉంటారు. సో ఇప్పుడైతే టికెట్ తీసుకున్నాం, ఇంకొక గంట సేపు అయితే ఉంది, పొద్దు నుంచి ఏం తినలేదు. నాకు తెలిసి ఈరోజంతా ఫుడ్ ఏం ఉండదు మాకు, మోస్ట్లీ ఇంక జర్నీ టైం కదా. మామూలుగా మేము తినేదే ఒక పూట, ఇప్పుడు ఇక్కడ కానీ వెళ్ళామంటే జర్నీ ఆల్మోస్ట్ లైక్ 20 అవర్స్ బస్ జర్నీ ఇది, చాలా ఘోరమైన బస్ జర్నీ, పెద్ద రాడ్ కానీ ఇది. దానికి గంట సేపు కూర్చున్న తర్వాత మొత్తానికి అయితే మొదలు పెట్టినారు. మొదలు పెట్టేటప్పుడు బ్యాగ్ ఎత్తుకురారా అంటాడు, మళ్ళీ సొల్లు మాడతాడు డ్రైవర్తో. మేము ఇంత లగేజ్ని మోసుకొని 5 నిమిషాలు ఉన్నాం, కోపం వచ్చేసింది. బరువు కదా మోసుకొని ఒకే చోట నిలబడలేము, నడుచుకుంటా ఉంటే ఓకే, ఒకే చోట నిలబడాలంటే చాలా కష్టం కదా. ఇప్పుడు ఏ బస్సు వేసేస్తాడు, మాకేమో లగ్జరీ బస్సు, ఆ బస్సు ఈ బస్సు సొల్లో చెప్పి టికెట్ అయితే తీపించుకున్నాడు. సో ఇప్పుడు చూడాలా మాకు ఎలాంటి బస్సు వేస్తాడో ఏం కదా అని చెప్పేసి. చూడండి చాలా బస్సులు ఉన్నాయి, బస్ స్టాండ్స్ చాలా ఉన్నాయి, వరుస పెట్టి బస్సులు ఉన్నాయి. మాది లాస్ట్లో బస్సు ఉంది అని చెప్పి చెప్పినాడు. వెళ్తున్నాం, ఇక్కడ వరుసగా బస్సులు బుకింగ్లే, అన్ని ప్రెస్టీజ్ షటల్ అంట, అన్ని బస్సులు ముంబాసా, ఓయి, నైరోబి, నకురు, ప్రతి ఒక్క బస్సులు ఇక్కడ ఉన్నాయి. ఆ లాస్ట్లో కొంచెం రెడ్ కలర్ది కొంచెం బాగానే లగ్జరీగానే ఉన్నది, మమ్మల్ని దానికే తీసుకెళ్తాడని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకు రా కొట్టుకుంటున్నారు, ఎందుకు గొడవలు వేసుకుంటున్నారో తెలియదు. ఇంతసేపు ఇంకొంచెం ఉంటే నేను నిజంగా వాడితో గొడవ వేస్తే గొడవ వేస్తుండల్లా, ఎందుకంటే బరువు మోస్తున్నాము. వాడేమరా అంటే ఇక వీటితో డీలింగ్లు మాడుకొని వీడికి డబ్బులు ఇచ్చుకునేది అంతనే ఉన్నాడు. ఇది చిన్న మినీ వ్యాన్ ఇది, ఇది చూడండి లోకల్ షాప్లో అన్నీ అమ్ముతూ ఉన్నారు. ఓకే, ఈ సింబా ఉంది చూసారా, ఇదే మన బస్సు అని చెప్పి అనుకుంటున్నాను. నేను తెలిసినంత వరకు బాగానే ఉంది బస్సు, అయితే చూసేనికి కొంచెం బాగుంది. చూడాలా నెక్స్ట్ కథ, లగేజ్ లోపలికి పెట్టేసి మిగతా విషయాలు అయితే మాడుకుందాం. లోకల్ బస్సు అయితే ఇదే, మనం ఈ బస్సులోనే ఉన్నాము. కూర్చొని చూడండి, పోర్ట్లు అయితే ఉన్నాయి, ఛార్జింగ్ పోర్ట్లు, అందులో కరెంట్ వస్తుందా లేదా తెలీదు, అయితే పోర్ట్లు ఉన్నాయి. 30 అవర్స్ నో ఫుడ్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను. మన చేతిలో కేవలం 2 లీటర్ వాటర్ బాటిల్ మాత్రమే ఉంది. 30 గంటలు నేను ఏం తినబోయేది లేదు, ఏం తినబోకుండా నేను సర్వైవ్ అవుతానా లేదని చెప్పి నాకు నేనే చేసుకున్న పరీక్ష. అంతేగాని మిమ్మల్ని ఎవరిని నేను ఇట్లా ఛాలెంజ్లు చేయండి, ఇట్లా మారితే ఛాలెంజ్ చేయండి అని చెప్పి చెప్పట్లేదు. నాకు నేను పెట్టుకుంటున్న పరీక్ష ఇది, 30 అవర్స్ ఫుడ్ లేకుండా కేవలం 2 లీటర్ వాటర్ బాటిల్తో నేను సర్వైవ్ అవ్వగలుగుతానా లేదని చెప్పి చూస్తున్నాను. మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను, సక్సెస్ అయ్యానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మేము తినింది లాస్ట్ నైట్ నుంచి ఇంతవరకు ఏం తినలేదు, జస్ట్ నీళ్ళు పట్టుకొచ్చుకున్నా, ఈ నీళ్ళు కూడా మా రూమ్ నుంచి పట్టుకొచ్చుకున్నా, ఇంకా ఏం డబ్బులు ఏం ఖర్చు కాదు కాబట్టి, ఆల్రెడీ మా రూమ్లో ఉన్నాయి కదా అక్కడ నుంచి పట్టుకొచ్చుకున్నాయి నా చెక్అవుట్ చేసుకునేసి. సో చూద్దాం, ఈ బస్సు మాత్రం రేపు పొద్దున్నే 6:07 అలా రీచ్ అవుతుంది బార్డర్ దగ్గరికి, అయితే బుసియా బార్డర్కి వెళ్తుంది. అది ఏ కంట్రీ ఏంటి అని చెప్పి ఆ ల్యాండ్ అయిన తర్వాత దిగిన తర్వాత చెప్పుకుంటాం. ప్రస్తుతానికి ఈ కంట్రీ ఏదైతే కెన్యా కంట్రీ ఉన్నాను నేను, ఆ కంట్రీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఎంతసేపు నిన్నే చూపిస్తాను అంటారు కదా, బస్సును చూడండి, ఇదే బస్సు మనం వెళ్ళబోయేది. మొత్తం బాగుంది, చాలా బాగుంది, కొంచెం లగ్జరీగా ఫీల్ కూడా ఉంది ఈ బస్సులో. ఈ దేశంలో ఒరే ఇది ఏం లగ్జరీగా ఉందా అని చెప్పి మీరు అడగచ్చు, ఈ కంట్రీలో ఇదే లగ్జరీ రా అని. అయినా ఇది దొరికేదే చాలా గగనం, నేను దీనికే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఏ మాత్రం దొరికింది దానికి, దీనికన్నా ఇంకా ఏడ దారుణంగా ఉంటుందేమో అనుకున్నా, ఈ మాత్రం అన్న దొరికింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో చూద్దాం ఎంతకాలం నేను సర్వైవ్ అవ్వగలుగుతానో, ఎంతసేపు ఉండగలుగుతానో.
జర్నీ చేసుకుంటూ చూద్దాం. యాక్చువల్గా బస్సు స్టార్ట్ అయ్యి ఇప్పటికి 3 అవర్స్ అయితే అవుతా ఉంది. మీ టైం చూసుకోవచ్చు, 3 అవర్స్ అవుతా ఉంది. ఇంతకుముందు నా పక్కన ఎవ్వరు లేరు, మొత్తం ఖాళీగా ఉండింది. సో హ్యాపీగా చిల్ అవుతా వచ్చినాను. ఇంకా మన ఇన్స్టాగ్రామ్లో కొంతమంది కొత్త క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళైతే రీసెంట్గా స్టార్ట్ చేసినారంట, వాళ్ళైతే మెసేజ్ పెట్టినారు. వాళ్ళందరికీ ప్లేలు ఇచ్చి వాళ్ళకి కాల్ చేసి ఇనిషియల్గా ఎలా అని చెప్పి నాకు తెలిసింది నేను చెప్తున్నాను. నేను పెద్ద తోపుతురు అని చెప్పి చెప్పట్లేదు, నాకు తెలిసింది నా వంతు. ఎంత కుదిరితే అంత చిన్న చిన్న హెల్ప్ ఏమైనా ఉంటే అవి చేస్తాను. థంబ్నైల్స్ ఇలా చూపించుకోవాలా, లేకపోతే ట్యాగ్స్ ఏమి ఇవ్వాలా, ఇట్లా నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ అయితే నేను చెప్తా వచ్చినాను. సో ఆల్మోస్ట్ ఒక 4-5 మంది చేసినారు, 4-5 మందికి చెప్పేసినాను. అందరికీ ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కాల్ చేయండి బ్రో అని చెప్పి నా నెంబర్ అయితే ఇచ్చినాను. సో ఇబ్బంది ఏం లేదు, అది అపార్ట్ ఫ్రమ్ దాన్ని సైడ్ తీసేస్తే ఇప్పుడు మన జర్నీ టువర్డ్స్ నైరోబి అయితే వెళ్తా ఉంది. నైరోబికి వెళ్ళి మనం నైరోబి నుంచి నేను వెళ్ళాలా. మనం చెప్పినా కదా బుషియా బార్డర్కి వెళ్తున్నాము. ఎంతమందికి బుషియా ఏ కంట్రీలో ఉందో తెలిస్తే కింద అయితే కమెంట్ చేయండి, ఏ 2 దేశాలకు మధ్యన బుషియా బార్డర్ ఉంటుందని. అక్కడికైతే వెళ్తానా ఆ దేశానికి వెళ్ళి ఆ దేశం ఏందో చెప్తాను. ప్రస్తుతానికైతే వ్యూస్ చూడండి, చాలా బాగుంది. ఇది మొత్తం పల్లెలు ఎక్కడ ఉంది, ఇది మొత్తం చూడండి పల్లెలు. కానీ పల్లెలు కూడా మంచిగా ఇల్లు కట్టుకున్నారు. ఇంతసేపు వైల్డ్ లైఫ్ వచ్చింది, షూట్ చేయలేకుండా పోయాను వాళ్ళతో మాట్లాడతా. ఈ పల్లెలు అయితే చూడండి ఎంత బాగుందో, చిన్న చిన్న ఒక 10 ఇల్లు 20 ఇల్లు ఒక్కొక్క విలేజ్కి 20 హౌసెస్ 30 హౌసెస్ అట్లే ఉన్నాయి. మళ్ళీ దాటుకుంటే ఇంకొక పల్లె అట్లా, ఇది మొత్తం ఒక మసాయి పల్లెలాగా ఉన్నాయి చెప్పాలంటే నిజానికి. కానీ చాలా బాగుంది, పిల్లలు చూడండి వెళ్తున్నారు, నడుచుకుంటా గెంతుకుంటా ఆడుకుంటా ఉంటారు పిల్లలు. బాగుంది చూసేదానికి. ప్రస్తుతానికి జర్నీ అయితే సాఫీగా మంచిగా సాగుతూ ఉంది. సో మన ఛాలెంజ్ నేను ఏమాత్రం మర్చిపోలేదు, 30 అవర్స్ నో ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా, అందులో కొద్దిగా వాటర్ అయితే తాగినాను. ఇంకా 3 అవర్స్ నుంచి కొంచెం మొత్తం మాట్లాడి నోరు ఎండిపోతూ ఉంటే కొంచెం అయితే వాటర్ తాగినాను. సో చూద్దాం ఇంకా ఈ జర్నీ ఎంత దూరానికి వెళ్తుంది, ఏం కథ, మనకి ఎంత స్టెప్ ఉండగలుగుతాము. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. చూసుకున్నట్టయితే మేము వెళ్తున్న బస్సును అయితే వచ్చి గుద్దేసినారు ఇక్కడ, అదే గోల గోల ఉంది మీరు చూసుకోవచ్చు. ఆ వెనకాల రారీ ఉంది, రారీ వాడు ఉన్నాడు కదా వాడే మా బస్సును అయితే వచ్చి గుద్దేసినాడు. ఇంతసేపు పెద్ద పంచాయతీ జరిగింది ఇక్కడ. పంచాయతీ అయిపోయిన తర్వాత మేమైతే వెళ్తున్నాం, బస్సును గుద్దేసినాడు అయ్యా. కొంతసేపు ఉంటే ఇంకా మేము అయిపోవాల్సింది మా కథ. ఎట్లా ఒకట్లా సేఫ్గా తెప్పించుకున్నాం. నెత్తి తగిలింది నాకు ఇందాక, జుమ్మని తగిలింది నెత్తి, జుమ్మని పడినా బ్రో ఇందాక. నేను మామూలుగా లేదయ్యా, ఇక్కడ చూడండి ఎంతమంది ఉందో, ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది ఘోరంగా. ఏం నాయాలరా నాయనా, మీరు చూసి నడపండి అయ్యా, బస్సు నడిపేది ఎట్లా పడితే అట్లా నడుస్తున్నారు, నెత్తికి నెత్తి గుద్దేస్తున్నారు. ఏంటో వీళ్ళు అందరూ ఫుల్ కంగారు పడుతున్నారు. ఏమరా కంగారు అంటే, ఇందాక నేను ఇట్లా కూర్చోని ఉన్నానా, ఇట్లా వచ్చి జబేలు మనం గుద్దుకున్నాను నెత్తికి. బస్సు వచ్చి దమ్మని వెనకాల ఒక రారీ వచ్చి, ఇందాక చూపించిన కదా రారీ వచ్చి బస్సును అయితే గుద్దేసింది. అమ్మా బాబోయ్ ఎట్లో లక్కీలి, దేవుడు దయవల్ల, వెంకటేశ్వర స్వామి దయవల్ల మనకైతే ఏం కాలేదు. జస్ట్ మామూలు గుద్దుకున్నాం, ఇది స్పాంజ్ కాబట్టి అంత గెచ్చి గుద్దుకున్నా ఏం కాలేదు. లేకపోయింటే చాలా ఇదేంటో, చాలా ఇబ్బంది ఏంటది, జస్ట్ తృతిలో తప్పిన ప్రమాదం. ఈ ప్రమాదం అయితే చూడండి అందరూ గోల పెడుతున్నారు, చూడండి అందరూ మామూలు గోల పెట్టట్లేదు. అరే ఏరా చేస్తున్నావు, ఏమరా నడుపుతున్నావు అని చెప్పి చెప్తున్నారు. చూడండి ఫుల్ గోల పెడుతున్నారు, అందరు దిగేసి వెళ్ళి ఇంతసేపు పెద్ద పంచాయతీ అయింది, చాలా పంచాయతీ అయింది. ఇంకా వాడు గుద్దేసినాడు, వాడికి ఆ లైట్గా మిర్రర్లు ఉంటాయి కదా, ఒకటి పగిలి కింద పడిపోయింది. వచ్చి చాలా జోరుగా కూర్చున్నాడు. ఈ బండి కొంచెం బాగా స్ట్రాంగ్గా ఉంది, అదేమంటే మనం వచ్చేది ఇప్పుడు లగ్జరీ బస్సు కదా, ఆ బస్సు వల్ల కొంచెం తృప్తిలో తప్పిన ప్రమాదం అని చెప్పాలా. ఆల్మోస్ట్ నా పని అయిపోయిందని చెప్పి అనుకున్నా గుద్దే గుద్దుకి. ఎట్లో లక్కీలే ఏడుకొండల వాడు మన పక్కన ఉన్నాడు కాబట్టి, మనం అందరికి మంచి చేసినాం కాబట్టి మనం మళ్ళీ బతికి బయటపడినాం ఈ జర్నీలో. అమ్మ బాబోయ్ ఇప్పుడే జర్నీ స్టార్ట్ అయ్యి 4 గంటలది అవుతుంది. 4 గంటలు ఒక యాక్సిడెంట్ ఒకటి, అది యాక్సిడెంట్ ఎవరికో జరిగితే పర్లే, మనకే వచ్చి జరిగింది. ఎవరికి జరిగినా వాళ్ళు మనుషులేండి, మనం అట్లా అనకూడదు, వాళ్ళు మనుషులే, వాళ్ళకి జరగకూడదని కోరుకోవాలి. కానీ ఆఫ్రికాలో ఇంత బస్సు తీసుకొని వెళ్తూ ఉండగా ఇంత ప్రమాదకరంగా ఉంది, అంత ఈజీగా లేదు పోయి ఆఫ్రికాలో జరగడం.
ఇంకా పోయే కొద్దికి ఇంకెన్ని నేరాలు ఎన్ని ఘోరాలు చూడాల్సి వస్తా ఉందో నాకైతే అర్థం కాలేదు. అందులో వేరే మనం ఇంకా 30 అవర్స్ నో ఫుడ్ ఛాలెంజ్ వేరే చేస్తున్నాము. ఒంట్లో ఎనర్జీ కంటిన్యూస్గా లాస్ అవుతూ ఉంది, స్టెప్ బై స్టెప్ చాలా తగ్గిపోతూ వస్తుంది. డిన్నర్కి అయితే ఆపినారు బస్సుని, మీరు ఇక్కడ చూసుకోవచ్చు. టేల్ హోటల్ అని ఉంది కదా అక్కడ. ఇక్కడ వింత ఏమనంటే వాష్రూమ్కి వెళ్ళాము, వాష్రూమ్స్ ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. జస్ట్ గోడల మారతో కట్టేస్తున్నారు లోపల వాష్రూమ్స్లో, గోడల మారతో కట్టేసి గోడలు కొట్టండ్రా అంటున్నారు. ఏంట్రా ఈ దారుణం స్వామి, హ్యాండ్ చేయగడుకోవడానికి హ్యాండ్ వాష్ కూడా లేదు. మళ్ళీ హోటల్ లోపలికి వెళ్ళి మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చినాం మేమైతే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో నైట్ అంతా చాలా జర్నీ చేసినాము, చాలా దూరం అయితే వచ్చేసినాము. ఇంకా మన డెస్టినేషన్కి మనకి ఇంకా 300 కిలోమీటర్లు మాత్రమే ఉంది. నైట్ వచ్చేటప్పుడు ఏమరా అంటే ఒక జిరాఫీ అడ్డంగా వచ్చేసింది. ఆఫ్టర్ యాక్సిడెంట్ తర్వాత ఇంకొంచెం దూరంకి వెళ్ళినాక ఆల్మోస్ట్ నైరోబీకి ఒక 60 కిలోమీటర్లు బయట ఏమరా అంటే చాలా జోరు పోతున్నాం, వందలో కొడుతున్నాడు వీడు. జిరాఫీ అడ్డంగా వచ్చేసింది, ఆడాడు బ్రేక్ వేసి ఆడికి ఇక్కడంతా చూసండి, ఇడంతా పనుకొని ఉన్నాడు జనాలు. వీడు పనుకున్నాడు కాస్త జుర్రం జారుకుంటే లాస్ట్కి వెళ్ళిపోయినాడు. ఆ రేంజ్లో స్పీడ్ బ్రేక్ వేసాడు, చాలా బాగా అయినాడు, లేకపోతే జిరాఫీ చచ్చిపోయేది. మళ్ళీ ఒక సాడ్ ఇంకో సాడ్ న్యూస్ అయ్యేది. సో ఎట్లో జాగ్రత్తగా బ్రేక్ వేసిన దానివల్ల జిరాఫీ బతికిపోయింది, జబ్జబ్జా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది జిరాఫీ. మొత్తం అడివే అవతల పక్క ఏమరా అంటే మొత్తం మసాయి అడవిలాగానే ఉంది, చాలా బాగుంది అడవి అయితే. అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయి, చిన్న చిన్న విలేజెస్ అయితే ఉన్నాయి. మళ్ళీ అవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత నైట్ అంతా స్పీకర్లో గోలేనాడు, అందుకే నేను నైట్ నుంచి ఏం షూట్ చేయలేదు. ఏమరా అంటే ఇక్కడ స్పీకర్లు ఉన్నాయి, వీళ్ళ పాటలు వేసేనాడు, మామూలు గోల కాదు, తలకాయ నొప్పి వచ్చేసింది. అది మళ్ళీ రికార్డ్ చేసినా అనుకోండి, నా బ్యాక్గ్రౌండ్ ఆ సాంగ్ అనేది రికార్డ్ అయిపోతుంది, మళ్ళీ అప్లోడ్ చేసినప్పుడు నా కాపీరైట్ పడిపోతుంది. సో ఇంత కష్టపడి మొత్తం వేస్ట్ అయిపోతుంది, అందుకని చెప్పేసి నైట్ అంతా రికార్డ్ చేయలేదు. చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసినాను మొబైల్లో, మీకు అది క్లిప్స్ అయితే నేను మారుతా క్లిప్స్ అయితే ప్లే చేస్తూ ఉంటాను. చూడండి బస్సు ఎట్లుంటుంది, అక్కడ కూర్చొని ఎవడో ఒకడు ఏదో అమ్ముతున్నాడు, ఆ నిలుచుకొని అమ్ముతున్నాడు, ఏదో చూపిస్తున్నాడు. కొంచెంసేపు పెనాయిల్ లాగుండేటివి చూపిస్తున్నాడు, కొంచెంసేపు అగ్గేవో చూపిస్తున్నాడు, మొత్తం చూపించి అయితే అమ్ముతున్నాడు. ఈ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఆ ఫారెస్ట్ నుంచి వచ్చినప్పుడు చాలా బాగుంది వ్యూస్. కరెక్ట్గా సన్సెట్ టైంలో అదిరిపోయింది అనుకోండి, వ్యూస్ మాత్రం భలే ఉండింది. సన్సెట్ వ్యూస్ ఆ ఫారెస్ట్ ముందుగా సన్సెట్టు వ్యూస్ మాత్రం అదిరిపోయింది. కానీ ఏమ్రా అంటే ఒకటే ఆ రోడ్డు సరిగ్గా లేదు, దమ్మా నెత్తి ఎత్తెత్తి వేస్తున్నాడు. ఎవరన్నా ప్రెగ్నెంట్ లేడీ వచ్చింది అనుకోండి అక్కడి నుంచి ఇక్కడ రీచ్ అయిపోయి లోపల అభాషణ అయితే ఖచ్చితంగా అయిపోతుంది. ఆ రేంజ్లో ఉన్నాయి రోడ్లు, ఇంకా మేము వాళ్ళకి వదిలేస్తారు రోడ్లు ఏ రేంజ్లో ఉన్నాయో. ముందే అడివి రోడ్లు వేరే, చాలా దారుణం. మేము పొద్దున్నే 6కి రీచ్ అవ్వాల్సింది, ఇప్పుడు టైం చూడండి ఎంత అవుతుందో, 8:37, 8:40 అవుతుంది. మేము 11 కన్నా ఇంకా 300 కిలోమీటర్స్ ఉంది మేము రీచ్ అవ్వాల్సింది బుషియా బార్డర్కి. సో వెళ్తున్నాము వెళ్తూనే ఉన్నాము, డెస్టినేషన్ అయితే రావట్లేదు, వెళ్తూనే ఉన్నాము మేము ఎంతసేపటికి. సో నైట్ ఏమాత్రం నిద్రలేదు, పడుకుందామని చెప్పి ఇట్లా కళ్ళు మూస్తాను, ఎత్తి దమాదమా నేస్తారు పైన ఉన్న దీనికేం కొట్టుకుంటానేమో అన్న భయం వచ్చేసింది నాకు. ఆల్మోస్ట్ వాటి బ్రేక్ అయినప్పుడు ఇక్కడ సుమ్మని ఇటు వచ్చి ఇటు కొట్టుకునేటట్టు అయిపోయింది. ప్రతిసారి ఘోరంగా బ్రేక్లు వేస్తుంటాయి. కానీ ఇక్కడ బస్సులు ఏమరా అంటే చాలా పెద్దదిగా ఉన్నాయి, చాలా పెద్ద బస్సులు, మన బస్సులు లాగా చాలా ఎక్కువ సీట్లు, మంచి చాలా పెద్ద బస్సు. కానీ ఇంక ఇప్పుడైతే మన ఛాలెంజ్ ఏదైతే ఉందో అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. ఆ బాటిల్లో ఉన్న నీళ్ళు అయితే తాగేసినాడు, ఘోరంగా ఆగిలేస్తూ ఉంది నిజానికి చెప్పాలంటే. కానీ ఇంకా అది కంప్లీట్ చేయాలని చెప్పి ఏం తినట్లేదు, ఘోరంగా వేస్తూ ఉంది ఆకిలి మాత్రం. చూద్దాం ఇంకెంతసేపు, ఆల్మోస్ట్ అయిపోయి వచ్చేసింది 30 అవర్స్. నిన్నటి నుంచి స్టార్ట్ చేసినా కదా, నిన్నటి నుంచి స్టార్ట్ చేసి ఇప్పుడే నాకు తెలిసి 24 అవర్స్ ఫైన్ అయిపోయింది, 24 అవర్స్ దాటేసింది ఎప్పుడో.
సో ఇంకా మనం రీచ్ అయ్యి అంత క్లియర్ చేసుకుని అంత వెళ్ళే లోపల 30 అవర్స్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మనం మంచిగా వెళ్ళి ఇక్కడ ఏదైనా ఫుడ్ అయితే తిన్నాము. ఫస్ట్ మన ఛాలెంజ్ని అయితే మనం కంప్లీట్ చేయాలి సక్సెస్ఫుల్గా, అదే నా మెయిన్ అజెండా. మన ఛానల్ కంప్లీట్ చేసి ఛాలెంజ్ కంప్లీట్ చేసినాం అనుకో మనం ప్రశాంతంగా తినచ్చు. ఇంకా నేను ఏ దేశానికి వెళ్తున్నానో ఆడ దిగిన తర్వాత ఇమిగ్రేషన్లో చెప్తాను, ఏ దేశానికి వెళ్తున్నానో ఏ డాక్యుమెంట్లు కావాలో మొత్తం అక్కడైతే చెప్తాను. ప్రజెంట్ ఈ బస్ జర్నీ అయితే పోతా ఉంది, టూ మచ్ ల్యాగ్ అయ్యా ఈ బస్ జర్నీ. ప్రజెంట్ మనమైతే మలాబా దగ్గర దింపేసినారు. ఇక్కడ నుంచి మనం బుసియాకి వెళ్ళాలి, ఎందుకంటే మనము అక్కడే పెట్టుకున్నాము బోర్డర్ క్రాసింగ్కి. సో అందుకని చెప్పి మన బస్సు ఆడ దింపేసినారు. అక్కడి నుంచి మనోడు ఇక్కడికే వచ్చి ఒక చిన్న మటాటో లెక్కిచ్చేసి మనకి టికెట్ కూడా వాడే తీసినాడు, ఎందుకంటే అక్కడే 2000 రూపాయలు ఇచ్చుకున్నాము. యా ఓకే, 2000 రూపాయలు ఇచ్చినాము, అందులో కలిపి వాడే టికెట్ కూడా మనకి తీయించేసాడు. మన బ్యాగ్స్ అంతా వెనకాల సర్దేసినారు చూడండి. ప్రజెంట్ బుసియా బోర్డర్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి మమ్మల్ని కొంచెం దూరంలో అయితే ఆపేసినాడు. వాళ్ళ నుంచి మేము నడుచుకుంటే వెళ్తున్నాము. లగేజ్ చూడండి, పొగలొచ్చేస్తుంది లగేజ్లు. సో ఇటు నుంచి కొంచెం దూరమే ఉంది ఇక్కడ మన బార్డర్కి, అక్కడి నుంచి వెళ్తున్నాను. ప్రజెంట్ నేను ఎక్కడికి వెళ్తున్నాను చెప్పలే కదా, ఉగాండాకి అయితే వెళ్తున్నా, కంపాలా సిటీకి వెళ్తున్నాను. ఏరియా చూసుకుంటాం ఆడదాం. కంపాలాకి అయితే వెళ్తున్నాను నేను ఇక్కడి నుంచి. సో దీనికైతే మనకి ఈ వీసా 90 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది, అందులో మనం 30 డేస్ స్టే చేయొచ్చు. వీసా వచ్చే కొద్దికి 90 డేస్కి ఇస్తారు, ఆ 90 డేస్లో మనం 30 రోజులు ఉండొచ్చు. ఆన్లైన్లోకి వెళ్ళి ఉగాండా ఈ వీసాను కొట్టంగానే మీకు పోర్టల్ ఓపెన్ అవుతుంది, పోర్టల్కి వెళ్ళి మొత్తం ఫిల్ చేసుకునేసి అప్లై అయితే చేసుకోవచ్చు. వితిన్ 3 వర్కింగ్ డేస్లో అయితే వచ్చేస్తుంది. ఇది మనకి ఎందుకు అవతల పక్క వెళ్ళి మార్చుకుందాం. మళ్ళా కరెన్సీ ఇమిగ్రేషన్ క్రాస్ అయిన తర్వాత మార్చుకుందామని చెప్పి అనుకుంటా ఉన్నాం మేమైతే. చూడండి ఎట్లా ఉన్నాయో బాట దగ్గర మొత్తం బస్సెస్, ఫుల్ మార్కెట్, సెకండ్ హ్యాండ్ మార్కెట్, బట్టలు ఫుల్. వీడెవడ వెనకాల వెనకాలకి వస్తున్నాడు, వాడెవడో నా వెనకాలే వస్తా ఉంటాడు ఇంతసేపు నుంచి, ఎందుకో తెల్లాం మళ్ళా. సో మీరు ఆన్లైన్ పోర్టల్కి వెళ్ళగానే ఈ వీసా అనుకోవటంగానే వస్తుంది, అందులో మీరు కొన్ని డాక్యుమెంట్స్ అనేది ఫిల్ చేయాలా, ఎల్లో ఫీవర్ ఫిల్ చేయాలా, రిటర్న్ ఫ్లైట్స్ ఫిల్ చేయాలా, హోటల్ బుకింగ్ ఫిల్ చేయాలా, ఈ 4 డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. ఈ 4 మీరు ఖచ్చితంగా ఇవ్వాలా. ఇచ్చిన తర్వాత మీకు అప్రూవల్ అయిపోయి వితిన్ 3 డేస్లో మీరు $50 పే చేయాలి ఆన్లైన్లో. పే చేసిన తర్వాత వితిన్ 3 వర్కింగ్ డేస్లో మీకు వీసా అయితే వస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోండి, వీసా కార్డులో అవ్వట్లేదు, ఓన్లీ మాస్టర్ కార్డ్స్లో మాత్రమే అవుతుంది. అన్నీ సింపుల్గానే ఉంటాయి. మీకు కానీ డౌట్ ఉంది అనుకుంటే నన్ను స్పెషల్గా వీడియో చేయండి, వీసా ఎలా అప్లై చేయాలని అంటే నేను వీడియో అయితే స్పెషల్గా చేస్తాను మీకోసం అని చెప్పేసి. సో ఇక్కడైతే ఫుల్ గోల గోలగా ఉంది బోర్డర్ దగ్గర కదా, చాలామంది గోల ఉన్నారు. గుంజేస్తుందిరా బరువు, ఈ ఫుడ్ ఏం లేకుండా ఉన్నాను కదా అందుకని చెప్పేసి చాలా కష్టమైపోతుంది మోసేదానికి. రెగ్యులర్గా అయితే కొంచెం ఫుడ్ అయినా తీసుకోని ఉంటే ఈజీగా తీసేసి మోసేసేవాడిని. ఇప్పుడు లేదు కాబట్టి ఫుల్ నీరసం అయిపోయింది, టైర్డ్ అయిపోయింది ఫేస్ అంతా చూసుకోండి. ఇక్కడ మలాబీ బార్డర్ నుంచి మళ్ళా ఇక్కడికి వచ్చి అమ్మ బాబోయ్ చాలా పంచాయతీ ఉంది ఇక్కడ మామూలుగా. సో ఇక్కడ ఇటు చూసినారా 14 నెంబరు వీడియో మాలని అయితే తీసుకెళ్తామండి ఇప్పుడు బార్డర్ దగ్గరికి. ఇక్కడి నుంచి తీయచ్చా తీయలేమా తెలీదు. సో మేమైతే వెళ్ళి క్రాస్ చేసుకొని మిగతా విషయాలన్నీ మాడుకుందాం. ఇప్పుడే ఉగాండా ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా నా 9వ దేశంలో అయితే అడుగుపెట్టినా, 2 ఖండాలు 8 దేశాలు సక్సెస్ఫుల్గా విజయవంతంగా పూర్తి చేసుకుని నా 9వ దేశంలో అయితే 1.5 అడుగు పడిపోయింది. చాలా ఆనందంగా ఉంది. ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏం లేదు, మా దగ్గర ఆల్రెడీ వీసా ఉంది కదా, వీసా ఒకటి చూసుకున్నారు, మీరు ఎక్కడ స్టే చేస్తారు ఏం అడగలేదు, జస్ట్ బ్యాగ్ చెక్ చేసినారు, వీసా చూపించమన్నారు, ఆ వీసాని ప్రింట్అవుట్ తీయమన్నారు. లోపలే ప్రింట్అవుట్ షాప్ ఉంది, మేము తీసుకురాలేదు. ఆడికి వెళ్తే వీళ్ళు ఉగాండా షిల్లింగ్స్లో 2000 రూపాయలు ఛార్జ్ చేసినారు ఒక ప్రింట్అవుట్కి. సో 2 ప్రింట్అవుట్లు అయితే తీసుకున్నాము, తీసుకుని అక్కడికి ఇచ్చేసి మామూలు ఫింగర్ ప్రింట్స్ పెట్టేది స్కానరు అవి చేసినాము. సక్సెస్ఫుల్గా అయితే అడుగు పెట్టేసినాము. ఐ వాజ్ సో హ్యాపీ ఆఫ్టర్ సో లాంగ్ జర్నీ ఫైనలీ ఉగాండాలకైతే వచ్చేసినాము.
వెల్కమ్ టు ఉగాండా. వీటించి ఇప్పుడు మనం కంపాలాకి వెళ్ళాలా, అది ఇంక పెద్ద టాస్క్. వీటించి 200 కిలోమీటర్ ఉంది, అది ఆల్మోస్ట్ లైక్ 5 to 6 hours జర్నీ అయితే పడుతుంది. సో చూడాలా, ఇక్కడి నుంచి ఒక బస్సు అని అయితే మాట్లాడినాము వాడితో. ఇక్కడ ఎక్కువ కరెన్సీ ఏం చేసుకోలేదు, ఈడ చేతులు మార్చి కరెన్సీ చేసుకున్నాం. మళ్ళా అక్కడే పక్కన ఇమిగ్రేషన్ పక్కనే, సో అక్కడికైతే కరెక్ట్గా 20 USD మార్చుకున్నాం మా ఇద్దరికి కలిపి బస్ టికెట్కి. ఆ ప్రింట్అవుట్ డబ్బులు ఇచ్చానికి ఎంత కావాలో అంతవరకే మార్చుకున్నాం, అంతకన్నా ఎక్కువ మార్చుకోలేదు. ఇంకొక విషయం ఏమరా అంటే, మనకు ఉగాండా స్టిక్కర్ వీసా ఒక పేజ్ మొత్తం అయిపోతుంది, చూడడానికి చాలా బాగుంటుంది. పాస్పోర్టు స్టిక్కర్ వీసాలు నాకు లావోస్లో, కాంబోడియాలో అండ్ ఇండోనేషియా బాలీలో 3 స్టిక్కర్ వీసాలు, ఇది 4వ స్టిక్కర్ వీసా. సో చాలా ఆనందంగా ఉంది. ఇది నా 2వ ల్యాండ్ బార్డర్. ఫస్ట్ ల్యాండ్ బార్డర్ వచ్చి థాయిలాండ్ నుంచి లావోస్కి క్రాస్ చేసిన, ఇది నా 2వ ల్యాండ్ బార్డర్ క్రాస్ చేయడం కెన్యా నుంచి ఉగాండాకి. ఇక్కడి నుంచి మోస్ట్లీ మన ల్యాండ్ బార్డర్స్ క్రాస్ చేస్తాం. ఎందుకు ల్యాండ్ బార్డర్స్ పోయాయని మీరు అడగచ్చు, ఎందుకంటే ఫ్లైట్స్ చాలా ఎక్స్పెన్సివ్. ఈ 1000 కిలోమీటర్కి 50,000 రూపాయలు ఉంది, ఇంక బ్యాగులు అవన్నీ ఉంది కాబట్టి పెద్ద పంచాయతీ. నా దగ్గర ఏమంటే డ్రోన్ కూడా ఉంది, చెక్కింగ్లో అడిగినారు డ్రోన్ ఉందా మీ బ్యాగ్లోని, నేను లేదని చెప్పినాను. ఉంటే మళ్ళీ పెద్ద పంచాయతీ అవుతుంది, వాళ్ళు మొత్తం ఎత్తుకున్నారనుకో పెద్ద పంచాయతీ అవుతుంది. మంది ఎంత టైట్లు ఉన్నాయి చూడండి, ఇవి విప్పేసి వేయాలంటే కష్టం, అది వాళ్ళకే తెలుసు, అందుకే వదిలేసినారు. ముక్కలు ముక్కలు చేసేది మర్చిపోయినా నేను ఈసారి. చూసుకున్నట్టే 50 కేజీలు వేసుకొని నడుస్తున్నా, అస్సలు కావట్లేదు 50 కేజీలు వేసుకొని నడిచేది. పొగలు వచ్చేస్తాను, ఇది ఎండ కూడా మామూలుగా లేదు, మిడెండ కొడతా ఉంది కరెక్ట్గా. హ్యూమిడిటీ ఎక్కువ ఉంది ఇక్కడ, అది కాకుండా ఈ ఫుడ్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా, 30 అవర్స్ నో ఫుడ్ అని, ఘోరంగా టైర్డ్ అయినా, అసలు నడిచే ఓపిక్గా లేదు ఇప్పుడు. కానీ ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు, కొంచెం ఇంకా నడిచి ఇక్కడి నుంచి మళ్ళీ బస్సు పట్టుకొని కంపాలాకి వెళ్ళి హోటల్ చెక్ఇన్ చేసేసి హాట్ వాటర్తో స్నానం చేసి నేనైతే పడిపోతాను. ఎందుకంటే అసలు ఏం పని చేయట్లేదు, ఒంట్లో అంగాలన్నీ ఘోరంగా ఆకలేస్తా ఉంది అసలుకి. అమ్మో బాబోయ్, ఇంత ఆకలి నేను ఎప్పుడు ఫేస్ చేసింది లేదు. ఆల్మోస్ట్ థాయిలాండ్లో 2 డేస్ తినుకుంటున్నా కానీ ఇంత అంతలా బరువులు మోస టైర్డ్ అవ్వలేదు. ఇప్పుడు చాలా టైర్డ్ అయిపోయినా ఘోరంగా, చూడాలి ఇంకా నెక్స్ట్ ఏం కథ ఏమనేసి. సో మీకైతే ఈ వీడియో నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తానా, ఇట్లు మీ వండర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ఉగాండా.